అవుతున్నారు, పెయిడ్ ఆర్టిస్టులుగా పొందుతున్నారు. రాజధాని ప్రాంతంలో చేసే ఆందోళనల్లో టీడీపీ నేతలు తప్ప రైతులు లేరని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. భూముల ధరలు తగ్గిపోతాయనే భయంతోనే రైతుల పేరిట టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా గగ్గోలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు అక్కడున్న ల్యాండ్స్ అన్నీ కూడా కొనుక్కోవటం వల్ల ఈరోజు రేట్లు తగ్గిపోతాయన్న బాధ అక్కసు కనిపిస్తుంది. కానీ రైతులకి అన్యాయం జరుగుతుందన్న బాధ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే రైతులకి అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు, రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు. కనీసం పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి కూడా కట్టకుండా అమరావతిలో ఈరోజు అమరావతి పేరు చూపించి కేవలం టీవీలలో సోషల్ మీడియాలో గ్రాఫిక్స్తో అమరావతిని నిర్మించేసి ప్రజల్ని నమ్మించాలన్న ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అమరావతికి సంబంధించిన రెండు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన నష్టం ఏంటి అక్కడున్న రైతులకి అనేది. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ధర్నాలకి ర్యాలీలకి రైతులు అన్న పేరు పెట్టి ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లాలనుకుంటున్నారు. కానీ అక్కడ ఎవరు కూడా రైతులు లేరు అనేది మనం దగ్గరికి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర ఎన్నో దశాబ్దాలుగా వెనకబడిపోయింది. మరి ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అన్ని ప్రాంతాలకి ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ సమానంగా చూడాలన్న దృష్టితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా పెద్ద మనసుతో గొప్ప ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు అన్ని ప్రాంతాల వాళ్ళు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు.